కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలోని స్పందన ఫంక్షన్ హాల్ నందు మండల స్థాయి వైఎస్ఆర్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 2799 మహిళా పొదుపు సంఘాలలో ఉన్న 28015 మంది లబ్ధిదారులకు 22.88 కోట్ల రూపాయల చెక్కును కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో చెప్పిన ప్రకారం డ్వాక్రా అక్కమ చెల్లెమలకు అండగా ఉంటారన్నారు. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి పనులు చూడలేక ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా మహిళలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు. 100కి 100% మహిళా పక్షపాతిగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మళ్ళీ ఆశ్రవదించిందని అంటూ ఉన్నారు. ఈ మాట అనడానికి చాలా చాలా ధైర్యం కావాలి. ఇవాళ పని చేశాం కాబట్టి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏం చేశామో చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం. ఎన్నికల ముందు చాలా మంది మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, ఎక్కడ తప్పు జరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీ ముందు గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు, అక్క జిల్లాలో నేను వస్తే మీకు డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, మీ బంగారం నేను విడిపిస్తాను అని చెప్పాడు. 2018 వచ్చే వరకు, గెలిచిన తర్వాత 4 ఏళ్ల వరకు ఆ మాట ఆయనకు గుర్తులేదు. సుమారు 25,000 కోట్ల రూపాయలు ఉన్న డ్వాక్రా రుణమాఫీ చేయకపోగా, రుణమాఫీ అవుతుంది కదా అని అప్పులు తీర్చని అట్ట చెల్లెమ్మల గ్రూపులన్నీ కూడా నిర్వీర్యమైపోయి బ్యాంకులు చివరికి లోన్లు ఇవ్వని పరిస్థితి వచ్చి డిఫాల్ట్ గ్రూపులుగా డిక్లేర్ చేసి ఏ గ్రేడ్లో ఉన్న గ్రూపులు సి గ్రేడ్ దాకా వచ్చి వ్యవస్థ అస్తమయస్తమైపోయింది. ఎన్నికల ముందు పసుపు కుంకం అని చెప్పి 10,000 ఇచ్చాడు, సెల్ఫోన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎంతమందికి ఇచ్చాడు? ఇచ్చాడా? మరి గట్టిగా చెప్పట్లేదు ఇచ్చాడలేదా, మాకే తెలియదు. పసుపు కుంకం లేదు, సెల్ ఫోన్ లేవు, రుణమాఫీ లేదు, 10,000 ఇచ్చి చేయి దుడుకుని పసుపు కుంకం కింద పెట్టాడు. నేను వస్తే అధికారంలోకి మీకు రుణమాఫీ చేస్తానని 2018 ఎన్నికల ముందు 2018లో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 4 విడతల్లో మీకు ఉన్న డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని చెప్పి ఈరోజు చేసి చూపిస్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి సంవత్సరమే 6,400 కోట్ల పైచిలకు మొట్టమొదటి సంవత్సరమే నేరుగా అక్క చెల్లింపుల అకౌంట్లో వేశాడు. ఆ విధంగా ఇప్పటికి 3 విడతలు ఇస్తే 19,000 కోట్ల పైచిలకు దాదాపుగా 19,600 కోట్లు ఇవాళకి నేరుగా అకౌంట్లో వేసిన చరిత్ర మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మండలంలో దాదాపుగా 19,638 మంది డ్వాక్రా సంఘంలో మహిళలు సభ్యులుగా ఉన్నారు. 1967 గ్రూపులు ఉన్నాయి.
Arona, yang pergi, tinjau punya proyek tuh jasa nih, sandar pakar nih, cukup tau lah.